पुष्कर घाटू। ఈ నెల 28 నుంచే కృష్ణా పుష్కరాలు ప్రారంభం. భక్తుల కోసం ఆర్టీసీ అదనంగా 2000 బస్సులను హైదరాబాద్ నుంచి నడుపుతుంది. చెప్పింది అర్థమవుతుందా? పుష్కరాలకు పిలిచి నాకు చీర పెట్టి పంపిస్తే మంచిదని మా అన్నయ్య వదిన ఫోన్ల మీద ఫోన్లు చేసి రమ్మంటున్నారు. ఓ రెండు రోజులు సెలవు పెట్టండి ఆఫీస్కి. ఆఫీస్కి లీవ్ పెట్టడం గురించి కాదు, ఈ రద్దీలో రిజర్వేషన్ దొరకడమే కష్టమని ఆలోచిస్తున్నాను. మీరేం చేస్తారో నాకు తెలియదు, నన్ను పుష్కరాలకు తీసుకెళ్లే బాధ్యత మీది. ఏంటి సార్ వాడిది? కృష్ణా పుష్కరాలకి మనం బస్ నడపబోతున్నాం. ఓ, డ్రైవర్ పోస్ట్ అప్లికేషనా? చెప్పేది ఓ బస్ రెంట్కి తీసుకుని మన అమృత విలాస్ ఆధ్వర్యంలో భక్తుల్ని పుష్కరాలకు తీసుకెళ్లి తీసుకొస్తాం. అప్ అండ్ డౌన్ చార్జెస్, వన్ డే స్టేయింగ్, ఫుడ్ వగేరా వగేరా అన్ని కలిపి 1000 రూపాయలు పర్ హెడ్ ఎలా ఉంది? ఐడియా రొంబ నల్ల ఇరుక్కే సార్ వాడు. కాకపోతే నాదొక రిక్వెస్ట్. ఎన్నదుడా? మా కావేరి పుష్కరాలకు కూడా ఓ బస్సు నడిపి పొడిస్తే. ఏ, నువ్వు ఫ్రీగా రావచ్చనా? ముందెళ్ళి మొదటి విడతగా ఆ మ్యాటర్ని 1000 పాంప్లెట్స్ ప్రింట్ చేయించుకురా. పురింజిదా? నీ పేపర్ను ఎప్పుడైనా చదువుకోవచ్చు, అసలు చదవక్కర్లేదు కూడా. రోజంతా టీవీలు చూస్తూ మళ్ళీ పేపర్ చదవడం ఎందుకు దండగా? రోజు రాగానే అడిగి మరీ తెప్పించుకొని మీరెందుకు చదువుతున్నారు? మీ ఇంట్లో మాత్రం టీవీ లేదా, అందులో న్యూస్ రావా? రావు. మా కేబుల్ ఆపరేటర్ విధవా, మా ఇంట్లో కేబుల్ కనెక్షన్ కట్ చేసి చచ్చాడు. నాకు సహనం నశించి డబ్బులు ఇవ్వడం మానేశాను. ఎన్ని రోజుల నుంచి ఇవ్వడం మానేశారు? 10 నెలల నుంచి. వాడు 4 రోజుల నుంచి కట్ చేస్తే మీరు 10 నెలల నుంచి డబ్బులు ఇవ్వడం మానేశారు. ఇదేదో రివర్స్ కేసు సార్. మీకు లాజిక్ అర్థం కాల. మీరు 10 నెలల నుంచి డబ్బులు ఇవ్వనందుకు వాడు 4 రోజుల నుంచి కేబుల్ కనెక్షన్ కట్ చేశాడు. కనిపెట్టేవాళ్ళ పెద్ద కాకరకాయ లాజిక్. పేపర్ ఒక మంది పెసరట్టు పంపించు. సర్వం, రే సర్వం. సార్వాడు పాంప్లెట్స్ రెడీ. పాంప్లెట్ పబ్లిసిటీ ఒకటి చాలదురా, వెళ్ళి రిక్షా మైక్ సెట్ ఒకటి మాట్లాడుకుని రా. రిక్షా మైక్ సెట్? ఏ, అందరికీ విషయం త్వరగా తెలియాలంటే మైక్ పెట్టి పెద్దగా అరుస్తూ తిరుగుతూ చెప్పాలి. వెళ్ళి రిక్షా మైక్ తీసుకురా, వెళ్ళు. పుష్కర భక్తులారా, రండి. బంగారు అవకాశం, విజయవాడకి పుష్కర యాత్ర. ఏసీ బస్సు, వీడియో కోచ్, అమృత విలాస్ నడుపుతోంది. రండి, టికెట్ 1000 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి, విజయవాడ వెళ్ళి కృష్ణానదిలో మునుగుదాం. పుష్కర స్నానం చేస్తే పుణ్యం. రండి, ఈ సువర్ణావకాశాన్ని వదులుకోవద్దు. ఆపు. రిక్షాలో మైక్ పెట్టారమంటే అమృత విలాస్ అదిరిపోయేలా కదరా తెంగర సన్నాసి. మరి ఎలా సార్? మైక్ ఆపు, మైక్ ఆపు. రోడ్ల మీదకి వెళ్ళి కొన్ని లక్షల మందికి తెలిసేలా సిటీ మొత్తం రిక్షాలు తిరుగుతూ పాంప్లెట్స్ వద్ద చల్లుతూ మైకులు అరుస్తూ పబ్లిసిటీ చేయాలి. ఇలా ఖాళీగా కస్టమర్స్ లేని కుచ్చిలకి బల్లలకి కాదు, పబ్లిక్ లోకి వెళ్ళాలి. అంతే కదా సార్ వాడు? అంతేనాయనా, అంతే. ముందెళ్ళా పంచుడు, వెళ్ళు. రిక్షా తంబే, బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కి పోని. వీడికి అర్థమైతే చాలు, ఎంత రద్దీలోకైనా దూసుకుపోతాడు. ఏసీ బస్సు, వీడియో కోచ్, అమృత విలాస్ నడుపుతోంది. రండి, టికెట్ 1000 రూపాయలు మాత్రమే. రండి బాబు రండి, విజయవాడ వెళ్ళి కృష్ణానదిలో మునుగుదాం. పుష్కర స్నానం చేస్తే పుణ్యం. బాగుందా అమృతం? 1000 రూపాయల ప్యాకేజీలో భక్తులకు మంచి సదుపాయాలు, మనకు మంచి లాభాలు. గుడ్ టైమింగ్ ఉందా నీలో? ఆ మాత్రం సీజనల్ గా రియాక్ట్ అయ్యి బిజినెస్ చేసుకోలేకపోతే ఎలా గెట్ ఆన్ అవుతాం చెప్పండి. కరెక్ట్. అందుకే ఈ పాంప్లెట్లు పబ్లిసిటీ నువ్వు చూసుకో, మనీ కలెక్షన్ నేను చూసుకుంటాను. అదేంటి? నేను నీతో పార్ట్నర్షిప్ కలుస్తా, కలిసి చేద్దాం, లాభాలు పంచుకుందాం. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. అంత లేదు, మా మన్నాన్న మమ్మల్ని వదిలేయండి. అదేలా కుదరద్ది? నా ఇంట్లో ఉన్న అమృత విలాసకు సంబంధించిన ఏ బిజినెస్ అయినా నా చేతుల మీదగానే జరగాలి. చూడండి, మా పుష్కర్ బస్ కి మీ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. బస్సు టైర్ కూడా మీ ఇంటి కాంపౌండ్ లోకి రాదు. అలా రోడ్డు మీద బస్సు నిలబెట్టి అందరిని ఎక్కించి పంపుతుంటాం. మీరు మారు మాట్లాడకుండా బయలుదేరండి. అమ్మా, అందిందంత ఆపగా దోచేద్దామనే. బాబు అలా గుంపులుగా కాదు, అందరూ క్యూలో క్యూలో నిలబడాలి. ఎలా సర్దుకుండా అలాగే వెనక నిలబడండి. అది పడవ చేద్దాం. ఒరే, మన రిక్షా పబ్లిసిటీ బాగా వర్కౌట్ అయినట్టుంది. ఫస్ట్ రోజే జనం చాలా మంది వచ్చారు సార్. చెప్పండి. త్వరగా 4 టికెట్లు ఇవ్వండి సార్. మీ ఒక్క కుటుంబానికి 4 టికెట్ల శుభారంభం ఇవ్వండి సార్.
సార్ పర్ హెడ్ 1000 రూపాయలు చెప్పన 4000 అవుతుంది. మీరు 200 చెప్పన ఇచ్చారు. పర్ హెడ్ 200 ఏ కదా అన్నారు. ఎవరు అన్నారు? ఆయన 200 రూపాయలకే ఏసీ వీడియో ఉన్న హైటెక్ బస్సులో విజయవాడ తీసుకెళ్లి స్నానం చేయించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి దించాలంటే ఎలా వర్కౌట్ అవుతుందో కొంచెం మీరే ఆలోచించండి. విజయవాడ ఎవరు తీసుకెళ్ళమన్నారు? 200 ఇస్తే అమృత విలాస్లో పుష్కర స్నానం అన్నారు కదా. ఆ అమృత విలాస్లో పుష్కర స్నానమా? నీకేమైనా ఇంగితం ఉందా? పాంప్లెట్లో ఇలా వచ్చేసా నీకుందా? ఏరా నేను ఇచ్చిన మ్యాటర్ యాజ్ ఇట్ ఇస్ గా ప్రింట్ చేయించుకుందా? అలవి కాని అర్థం లేని ఐడియాల మధ్యలో జొప్పించి చిత్రమైన కరపత్రాలను ముద్రింపజేసింది నువ్వేనా? నన్ను ఇరకటంలో పెట్టి అంత హాయిగా నవ్వుతావేంట్రా? అంటే మీ ఐడియాని ఇలా మోడిఫై చేసిన మ్యాన్ నేను కాదు, అంజీ సార్ వాడు. వాడు ఎప్పుడు వచ్చాడు ఊరు నుంచి? నిన్ననే వచ్చానరా. ఎక్కడ? బస్ స్టాండ్ దగ్గర సర్వాన్ని చూసి నేను తీసుకొచ్చిన ఈ పాంప్లెట్స్ ఊరంతా పంచిపెట్టమని చెప్పింది నేనేరా. అంటే నువ్వు అసలు నా పాంప్లెట్స్ చూడనే లేదన్నమాట? చూశాను కాబట్టి మార్చాను. నేను ప్లాన్ చేసిన స్కీమ్ చాలా అద్భుతంగా ఉంది, ఒకసారి ఆలోచించు. ఇంకా ఆలోచించే టైం ఎక్కడ ఇచ్చావు? ఆల్రెడీ పబ్లిసిటీ చేసావు కదా. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, కూర్చొని కూలంకషంగా చర్చించుకుందాం. ప్రేమైన భక్తులారా, చిన్న సమాచారం లోపం వల్ల ఈరోజు పుష్కర కౌంటర్ క్లోజ్ చేస్తున్నాం. తిరిగి రేపు ఉదయాన్నే వచ్చి మీకు కావాల్సిన టికెట్లు కొనుక్కుని వెళ్ళచ్చు. పర్ హెడ్ 200 రూపాయల పైగా కృష్ణ వాటర్తో అమృత్ విలాస్ లో పుష్కర్ స్నానమా? ఇది ఎలా సాధ్యం రా? సాధ్యమే. ఊరు నుంచి వస్తూ విజయవాడలో దిగి అన్ని ఎంక్వైరీ చేశా, వాటర్ ట్యాంకర్ కూడా బుక్ చేశా. ట్యాంకర్ వాటర్ తో ఎంతమందిని తడపగలవురా? ఓ 70-80 మందిని. 70? ఎస్. ఓ పెద్ద గంగాళం నిండుగా నీళ్లు పోసి అందులో ఒక్కొక్కరిని మునగమనొచ్చు. ఒక ట్యాంకర్ కెపాసిటీ 8000 నుంచి 10000 లీటర్ల దాకా ఉంటుందిరా. మరి 200 రూపాయల ప్యాకేజ్ లో పూజ పునస్కారాల ఖర్చులు, భోజనాల ఖర్చులు, ప్రసాదాల ఖర్చులు ఇన్క్లూడ్ చేసావు, ఎలా వర్కౌట్ అవుద్దిరా? అవుద్ది. కృష్ణా పుష్కర వాటర్ ట్యాంకర్ విజయవాడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి కనీసం 5000-6000 అవుతాయి, మిగిలినవన్నీ కలిపి 2000 అవుతాయి. అంటే రమారమి మొత్తం మనకు అయ్యే ఖర్చు 8000. మనకు వచ్చేది 80 మంది ఇంటూ 216000. అంటే లాభం 8000 రెట్టింపు. మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, శ్రమ తక్కువ, లాభం ఎక్కువ. లెక్క గాల్లో వేసినా లాభం చాలా క్లియర్ గా కనబడుతుందిరా. మరి నా ట్యాంకర్ ని ఇక్కడికి రప్పిద్దామా, నీ బస్సును అక్కడికి పంపిద్దామా? ఒరే అంజీ, నీ తోడు లేకపోతే నేను ఏమైపోతుండ్రా? రూపాయి వచ్చే చోట పాలనే సంపాదిస్తావు. ఆ పక్క టేబుల్కి వెళ్ళండి, డేట్ ఇస్తారు. అలాగే అండి. ఒకటో తేదీ సాయంత్రం 4:15 మీ పుష్కర స్నానం. ఓకే, థ్యాంక్ యూ. ఒరే, ఇవాళ ఒక్కరోజే 5000 దాకా టోకెన్లు కొనుక్కెళ్ళారు. యువర్ ఐడియా ఇస్ గ్రేట్ రా. ఆల్వేస్. నేను ఎప్పుడు అంతేగా వార్తలోని ముఖ్యాంశాలు. పుష్కరాల ప్రారంభం రోజే అపశృతి. పుష్కర్ ఘాట్లో రైలింగ్ కూలి 6 దుర్మరణం పాలయ్యారు. ఇది అధికారుల వైఫల్యమేనని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ప్రతిపక్షం పేర్కొంది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఈ వార్త చూస్తే జనం మన అమృత విలాస్ పుష్కర్ స్నాన్ టోకెన్స్ కోసం ఎగబడతారేమో అనిపిస్తోందిరా. డౌట్ లేదు. ఈ రోజు 5000 కొన్నారంటే రేపటి నుంచి రోజుకు 100 మన టోకెన్స్ కోసం ఎగబడతారు. నేను ఇలాంటివి ఊహించక ఒక్క ట్యాంకరే బుక్ చేసుకొచ్చా. మనకు కనీసం 10 ట్యాంకర్లన్నా అవసరం పడతాయి. నేను వెంటనే విజయవాడ వెళ్ళి మిగతా ట్యాంకర్లు బుక్ చేసుకొస్తా. సార్వాడు బస్సు హైర్ కావాలని ట్రావెల్స్ వాళ్ళకి 5000 అడ్వాన్స్ ఇచ్చారంట కదా, వాళ్ళు ఫోన్ చేశారు. హలో. ఆ సార్, మరేం లేదు, ట్రిప్ క్యాన్సిల్ అయింది, బస్ హైర్ కొద్దు, అడ్వాన్స్ 5000 మీరు పంపిస్తారా లేదా మా వాడి నుంచి కలెక్ట్ చేసుకోమన్నా? ఓకే. అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని ఆ రోజే చెప్పాం కదండి. అలా కాదు సార్, చూడండి కొంచెం, బస్సు వాడుకోవట్లేదు కదా. అది మాకు సంబంధం లేదు, మీరు బ్యాలెన్స్ 5000 కట్టి బస్సు వాడుకుంటే వాడుకోండి, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. సరేలేండి, నేను మళ్ళీ కాసేపులో మీకు ఫోన్ చేస్తాను. తీసుకో. ఇప్పుడు అనవసరంగా బస్సు వల్ల 5000 నష్టం, ఏం చేయాలి? ఏమయ్యా అమృతరావు? సార్, బస్ ట్రిప్ లో నా పార్ట్నర్షిప్ గురించి ఏమన్నా ఆలోచించావా? ఇప్పుడే ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. అయితే నన్ను కలుపుకోవాలన్న మంచి బుద్ధి పుట్టిందన్నమాట. అలా కాదులేండి సార్, పెట్టుబడి 10000 పెట్టుకోలేని పరిస్థితి
బస్ కి ఇచ్చిన 5000 అడ్వాన్స్ రిఫండ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆగో, ఆ 10000 నేను ఇస్తాను. హోల్ అండ్ సోల్ నేను ఒక్కడే ఆ బస్ యాత్ర మొత్తం చూసుకుంటాను. ఓకే సార్, థాంక్యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశం సోలోగా నాకు ఇచ్చినందుకు నేనే నీకు థాంక్స్ చెప్పాలయ్యా. అవును, ఈ రోజు పేపర్ ఏది? పుష్కర ప్రారంభ విశేషాలు చదవాలి. సరే, పంపిస్తాను సార్, మీరు కూర్చోండి. అలాగే. రేయ్ సర్వో, ఇదిగో సార్ వాడు. ముందు పేపర్ దాచి. ఎందుకు సార్ వాడు? పుష్కరాల్లో జరిగిన ప్రమాదం న్యూస్ అప్పాజీ గంట పడితే బస్ క్యాన్సిల్ అంటాడు. ఎలాగోలా మేనేజ్ చేయరా. ఓ, నాందా చూసుకుంటా. పాత పేపర్లు ఎందుకురా? మరి అరవ, ఇదే వాల్సింది కాదురా నిన్నటిది. ఓ, చూడలేదు సార్ వాడు, సారీ. ఇది మొన్నటిదిరా? మొన్నటిదా? సారీ సార్ వాడు, తెస్తాను. ఓరి అరవ్యధవా, నీకు భాష అంటే సరిగా రాదు, నంబర్ల చుట్టం కూడా రాదా? ఇదిగో 2003 పేపర్ తీసుకొచ్చావు, అంటే పోయినాడది. నంబర్ చూసన్నా సరిగ్గా తీసుకొచ్చాడు. నంబర్స్ గుర్తుపట్టాను సార్ వాడు, అది వాళ్ళ పేపరే. అంటే నువ్వు నంబర్లు గుర్తుపట్టి ఈరోజు తమిళం పేపర్ తీసుకొస్తే నేను చదివి పెట్టాలా? విసిగిస్తున్నావు కదరా, నాకింకా పేపర్ చదవాలని ఇంట్రెస్టే చచ్చింది. వెళ్ళు వెళ్ళి పెసరాడు పట్రా. ఓహో, కృష్ణా పుష్కర యాత్ర స్పెషల్ ఏసీ బస్, వీడియో కోచ్, ఒక టికెట్ 1000 రూపాయలు మాత్రమే. హలో, ఈ ట్రెండ్ మాస్టర్. కృష్ణా పుష్కర యాత్ర, ఖర్చు తక్కువ పుణ్యం ఎక్కువ, చూడండి. ఇది ఉందిగా, దానికంటే మా స్కీమ్ బాగుంటుంది, చూడండి సార్. ఖర్చు తక్కువ. 1000 రూపాయల బస్ స్కీమ్ కంటే వాళ్ళ 200 స్కీమే బాగుంది కదయ్యా. 200 స్కీమా? ఏమిటి బయటది, బయటది. ఏమిటా ఇది, ఏమిటిది? అంటే యాక్చువల్ గా ఇది మా అంజిగాడి ఐడియా, అలాగే నా బస్ ఐడియా కూడా వేస్ట్ ఎందుకు అయిపోవాలని మీకు ఇచ్చేసాను అనమాట. అంటే వచ్చే భక్తులందరూ ఇక్కడ పుష్కర స్నానాలు కానిచ్చేస్తే ఇక నా బస్ ఉంటుంది? నాకు నీ బస్ వద్దు, ఏం వద్దు, నువ్వే ఉంచుకో. వద్దకపోతే మానండి, నేనెందుకు తీసుకుంటాను? అమృతరావు, పకడ్బందీగా ప్లాన్ చేసి నాకు 10000 నష్టం వచ్చేలా చేస్తావా? మరి అదే, ఇందులో నేను చేసింది ఏముంది? హోల్ అండ్ సోల్ నేనే చేసుకుంటానని బంగారం లాంటి బిజినెస్ మీరే లాక్కున్నారు. పోనీ కదా అని ఇచ్చేసాను, ఇప్పుడు మీ బిజినెస్ మీది, మా బిజినెస్ మాది. ఓహో, అలా వచ్చావా? నా బస్సు నిండకపోవాలా, అప్పుడు చెప్తాను ఈ పని. ఒరే అమృతం, 10 వాటర్ ట్యాంకర్లు రెడీ, మనకింక ఎప్పుడు కావాలంటే అప్పుడు విడతల వారీగా వెళ్ళి తెచ్చుకోవడమే. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఎలాగో 1వ తేదీకి మనం 80 మందికి పుష్కర స్నానంకు డేట్ ఇచ్చున్నాం. అయితే ముందుగా ఒక ట్యాంకర్ పంపమంటే సరిపోతుందన్నమాట. సరిపోద్దులే గాని, వాళ్లనే పంపమంటే సరిగ్గా ట్యాంకర్ ఫిల్ చేసి పంపుతారో లేదో, పైగా లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ట్యాంకర్ పూర్తిగా కారిపోయి ఖాళీ ట్యాంకర్ వచ్చినా రావచ్చు. సర్వంగా వెళ్ళి అన్ని జాగ్రత్తగా చూసుకుని ఫుల్ ట్యాంక్ తెమ్మను. అలాగే. ఒరే అంజీ, పుష్కర స్నానం కస్టమర్స్ అందరు రెడీరా, కానీ వాటర్ ట్యాంకరే. పొద్దునెప్పుడో రావాల్సింది, ఇంకా రాలేదు. విజయవాడ వాటర్ ట్యాంక్ ఆఫీస్ కి ఫోన్ కలవడం లేదు. ఈ సర్వంగడికి అసలు బుర్ర పనిచేసి చావదు, వచ్చేసరికి లేట్ అవుతున్నానో ఇంత టైం అవుతున్నానో ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. వాడికి అంత బుర్ర ఎక్కడిది? హలో, సర్వాడు, సర్వాన్ని. సర్వం చెప్పు, ఎక్కడ దాకా వచ్చావు? అది నార్కట్పల్లి. నార్కట్పల్లిలో ఉన్నాను సర్వాడు. అయితే ఓ గంటన్నరలో సిటీకి వచ్చేస్తావుగా? లేదు, లారీలు స్ట్రైక్ అని ఇక్కడ ఆపేశారు. స్ట్రైకా? అవును, స్ట్రైక్ అవ్వగానే బయలుదేరి వచ్చేస్తా. ఉంటాను. స్ట్రైక్ ఏంట్రా? ట్రాన్స్పోర్ట్ సమ్మెంట, లారీలన్నింటినీ రోడ్డు మీదే ఆపేశారంట, ఎప్పుడు వదులుతారో తెలియదంట. కర్మ కర్మ, అన్ని మనకే ఎదురొస్తాయంట్రా. ముందు జనానికి ఈ విషయం చెప్పి రేపు రమ్మను. నేను ఈ లోపు లారీ యూనియన్ ఆఫీసుకు ఫోన్ చేసి సమ్మె ఎన్ని రోజులు ఉంటుందో కనుక్కుంటా. సరే.
హలో, ఇది లారీ యూనియన్ ఆఫీస్ అండి. అవును. సమ్మె ఎన్ని రోజులు ఉంటుందండి? చర్చకి వెళ్తున్నాం, వచ్చాక తేలుతుంది. చర్చ పుష్కరం అని చెప్పి మళ్ళీ చర్చికి వెళ్ళడం ఏంటి? చర్చి కాదయ్యా, చర్చలు చర్చలు. అదే ఇవాళ రేపో తేలుతుంది. తేలకపోతే ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తాం. ఏరా, అందరిని పంపించేసావా? గొనుక్కుంటూ వెళ్ళారు. రేపటికని ట్యాంకర్ రాకపోతే బాగుండదని ఒకరిద్దరు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒరే అమృతం, అమృతం, బయట జనాలందరూ కృష్ణా వాటర్ కోసం కూర్చుని ఉన్నారు, వెళ్ళి వాళ్ళని ఎలాగోలా సమదాయించు. అప్పుడు వచ్చేసారా? అయితే అస్సలు లేవను. లేవరా? ఏంట్రా ఈ అశ్రద్ధ? హలో సార్వాడు. ఒరే సర్వం, బయలుదేరుతున్నా? లేదు సార్వాడు. ఏంట్రా లేదు? నువ్వేం చేస్తావు నాకు తెలీదు. కృష్ణా వాటర్ నా ముందు ఉండాలంతే. సమ్మెలు ధర్నాలంటూ అక్కడే కూర్చుంటే ఇక్కడ ఎంత నష్టం? నీకేమన్నా తెలుస్తుందా? కొంచెం బుర్ర యూజ్ చేసి ఇక్కడికి వచ్చే మార్గం చూడు. ఏమంటాడు? నేనిచ్చిన స్ట్రాంగ్ డోసుకి ఆ ట్యాంకర్ని వాడు నెట్టుకుంటూనైనా ఇక్కడ తీసుకొచ్చి పడేస్తాడు. సర్వడు, సర్వడు, బయట కృష్ణాతన్ని రెడీ, పుష్కర స్నానానికి ఏర్పాటు చేశాను, రండి. ఇదిగో అందరు క్యూ మెయింటైన్ చేయాలి, ఎవరు నెట్టుకోవద్దు, ముందే చెప్తున్నాను, అందరికి వాటర్ వస్తాయి, సరేనా? వాటర్ ట్యాంకర్ ఎదురే. జై కృష్ణమ్మ తల్లికి. వెళ్ళిపండి, రండి, మీరు రండి. కృష్ణ పుష్కరల్ వాటరా? అంటే మినరల్ వాటర్ లా అన్నమాట. రండి రండి. ఈ సెటప్ ఏంట్రా? వాటర్ ట్యాంకర్ ఏది? ఉన్న పలంగా కృష్ణ వాటర్ తో వచ్చామన్నారు కదా, అక్కడకున్న ఈ బాటిల్స్ ఉన్నాయి, తెచ్చేసా. ట్యాంకర్ వదిలేసి రెండు బాటిల్స్? కష్టం సార్ వాడు, స్ట్రైక్ ఎప్పుడు అవుతుందో తెలియదంట. మునిగించాలి ఎల్లవయ్యా. నెక్స్ట్ బండి కదిలితే బూడి చేస్తాం అన్నారు. చచ్చా, అప్పుడే అయిపోయినాయే, తలకో చుక్క వాడాల్సింది. ఏంటా ఇది, పుష్కర స్నానం ఇంత మొక్కుబడిగానా? చిచ్చి, పదం పదండ. ఏంట్రా ఈ మాత్రం దానికి అక్కడి నుంచి ఊపుకుంటూ వచ్చావా? వెళ్ళు, వెళ్ళి అక్కడ వాటర్ ట్యాంకర్స్ దగ్గర వాచ్మెన్ లో కాపలకాయ్. నడక చూడు. ఒరే అమృతం, వాటర్ అక్కడి నుంచి రాకపోతే వీళ్ళనే ఆ వాటర్ దగ్గరికి మనం తీసుకెళ్దాం. అంటే మళ్ళీ మొట్టమొదటి నా ప్లానేగా? కాదు, నార్కెట్ పల్లిలో ఉన్న ట్యాంకర్ దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడే స్నానాలు ముగిద్దాం. ఎలా తీసుకెళ్తావరా? నువ్వు బుక్ చేసిన బస్సు ఉందిగా. ఇంకెక్కడ బస్సు? ఎప్పుడు అప్పాజీకి ఇచ్చేసా. కాకపోతే మన 200 రూపాయల టికెట్ ఎఫెక్ట్ వల్ల తన బస్సులో ఒక్క టికెట్ కూడా బుక్ కాక ఖాళీగా ఉంది. అడిగి చూద్దాం, ఖాళీ బస్సును తన మాత్రం ఏం చేసుకుంటాడు. అప్పాజీ గారు, ఈ ఆపద సమయంలో మమ్మల్ని మీరే ఆదుకోవాలి, ప్లీజ్. నేనంత గొప్పోడిని కాదు, డబుల్ రేట్ ఇస్తే ఒప్పుకుంటాను. అంటే 20,000? చాలా ఎక్కువ. అయితే నేను వస్తా. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. బను ఆగరా సార్, పెద్ద మనసు చేసుకుని మీరే ఆలోచించండి. నాకున్నదే అది, 80 మంది ఉన్నారయ్యా, అందులో సగం మంది స్టాండింగ్ వెళ్ళాలి. వాళ్ళని నేను ఒప్పిస్తానండి. ముందు వాళ్ళ పుష్కర స్నానం అవడం మాకు ముఖ్యం. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయండి చాలు. కనీసం 2,000 తగ్గించండి ప్లీజ్. సరే, 18,000 డ్రాపింగ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. మనకొచ్చేది 16,000రా, 2,000 క్షవరం. నువ్వు ఆపరా సార్. మీరు వాళ్ళని తీసుకుని బయలుదేరండి, మార్కెట్ పండి వెళ్ళాక ఫోన్ చేయండి. అలాగే, ఫోన్ బిల్లు తర్వాత వసూలు చేస్తా. మీరు వేరేగా చెప్పాలా? వీళ్ళ పుష్కర స్నానం ఏమో గానీ, నేను అర్జెంట్ గా తలారో స్నానం చేస్తే గానీ నా బుర్ర వేడి తగ్గదురా. పుష్కరాల పీరియడ్ అయ్యే లోపు లారీలు సమ్మె అయిపోయిందనుకో, ఈ స్కీమ్ కంటిన్యూ చేసి మన లాస్ ఈజీగా కవర్ చేయొచ్చు కదరా. కృష్ణవేణి తెలుగింటి విరిబోణి. అబ్బా హాయిగా ఉందిరా, ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ వాటర్ తో నేను స్నానం చేశాను. అక్కడ మార్కెట్ పల్లెలో మన కస్టమర్స్ కృష్ణ వాటర్ ట్యాంకర్ లో మునిగి తేలుతుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తాలూకా కన్ఫర్మేషన్ కోసమే వెయిట్ చేస్తున్నా. అడుగు, ఫోన్ మోగింది. అశుభం. అశుభం. హలో, ఆంజనేయులో, నేను అప్పాజీని. అప్పాజీ గారు, ట్యాంకర్ దగ్గరికి చేరుకున్నారా? స్నానాలు చేసారా? ఏమిటి చేసేది, ఇక్కడ ఏ వాటర్ ట్యాంకరు లేదు. ట్యాంకర్ లేదా? సరిగ్గా చూడండి సార్, ట్యాంకర్ లేకపోవడం ఏంటి? ఊరికి ఆ చివరి నుంచి చివరి వరకు 2 సార్లు తిరిగా, ఏ వాటర్ ట్యాంకరు లేదు.
ఉంది. లేదు. ఉంది. అరే లేదంటుంటే చూసినట్టే చెప్తావంటే? నాకు కనిపిస్తా ఉంది. ఉంది. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఓ సార్, సారీ సార్, అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అక్కడ ఉంటాం ఏమిటయ్యా? ఒక్క నిమిషం లైన్లో ఉండండి. పద ట్యాంక్ రెంటర్ ఎక్కడ తెచ్చావు? స్ట్రైక్ అయిపోయిందా? లేదు సార్, వాడు ఎలాగన్నా మీ పుష్కరాశయం నెరవేర్చాలని ఎవరికీ కనపడకుండా నా తెలివితేటలతో షార్ట్ కట్ లో తీసుకొచ్చేసాను ట్యాంకర్. జనాలందరూ ఎక్కడ సార్? వాడు మొదలెట్టండి పుష్కర స్నానాలు. హలో, ఇక్కడ నన్ను వెయిటింగ్ లో పెట్టి అక్కడ ఏమిటి కేకలు? ట్యాంకర్ సంగతి ఏమిటి? ఏముంది, మీరు అక్కడికి వెళ్ళారు, ట్యాంకర్ ఇక్కడికి వచ్చింది, వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుందేమో. ఏమిటి తీసుకొచ్చేది? మీరు వన్ వే డ్రాపింగే మాట్లాడారు. వాళ్ళని మళ్ళీ రిటర్న్ తీసుకురావాలంటే ఇంకో 18,000 అవుతుంది. ఇంకో 18,000? అరవం మీద అరుపులాపి 20,000 రెడీ చేసుకోండి, లేకపోతే పుష్కర జనం మీ పుర్రెలు పగలగొట్టడానికి రెడీగా ఉన్నారు.